రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం పత్తి పంట. మామూలుగా మనం చూసుకున్నట్లయితే కనుక వర్షాలు సకాలంలో కురవకపోతే మనము పత్తి పంట ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను ఈరోజు చెప్తున్నాను. డ్రిప్స్ పైప్ ఉన్న ప్రతి ఒక్క రైతు సకాలంలో వర్షాలు కురవకపోయినా కూడా పత్తి పంటను వేసుకోవచ్చు. పత్తి పంట వేసుకునే సమయం జూన్ నుంచి జూలై 15 రోజుల వ్యవధిలో, అంటే ఈ 45 రోజుల వ్యవధిలోనే పత్తి గింజలు కనుక మనము వేసుకున్నట్లయితే, నాటుకున్నట్లయితే కనుక మనము ఈ 45 రోజుల వ్యవధిలో వేసిన గింజలు బలంగా నుండి మంచిగా కాయలు కాసి అధిక దిగుబడి ఇస్తుంది. వెనక వేసుకున్న ఈ పత్తి నాటుకున్న వెనకకు నాటిన పత్తి మనకు అంత మంచిగా ఉండదు, దానిపైన కాయలు అంత మంచిగా కాయవు. కాసిన వాటిపైన గులాబీ రంగు పురుగని అనేక రకమైన మనకు వైరస్లు ఇంకా వేరే వేరే కారణాల వల్ల వెనక నాటిన పత్తికి అంత దిగుబడి రాదు. ఆలస్యంగా నాటిన పత్తి మనకు అధిక దిగుబడిని ఇవ్వదు. అందుకు డ్రిప్ పైపులు ఉన్న ప్రతి ఒక్క రైతు సకాలంలో వర్షాలు రాకున్నా మనము పత్తి గింజని సకాలంలో వేసుకున్నట్లయితే కనుక మనము అధిక దిగుబడిని సాధిస్తాం. ప్రజెంట్ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మాది తెలంగాణ జిల్లా మహబూబాబాద్ మండలం, మాకు సకాలంలో వర్షాలు కురవలేదు ఈ సంవత్సరం. అందుకు మేము ఈ డ్రిప్స్ పైపు వేసి మేము పత్తి గింజల్ని నాటాం. మొదట పత్తి గింజల్ని నాటిన తర్వాత డ్రిప్స్ పైపుల్ని పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత ఈ డ్రిప్స్లలో నీళ్లు కనుక మనం వదిలితే 4 నుంచి 5 రోజుల వ్యవధిలో వేసుకున్న పత్తి గింజలు మొత్తం మొలుస్తాయి. మేము డ్రిప్స్ పైపు వేసి గింజల్ని నాటి ఇప్పుడు మేము మా పంట ఈ విధంగా ఉంది. మేము పత్తి గింజలు విత్తిన సమయానికి ఇప్పటికీ 20 రోజుల వ్యవధిలో పంట మాకు ఈ విధంగా ఉంది. మేము ఇలా 2 ఎకరాల పత్తి తోటను సాగు చేశాం డ్రిప్స్ ద్వారా. ప్రతిరోజు ఉదయం 1-2 గంటల పాటు, సాయంత్రం 1 నుంచి 1.5 గంటల పాటు వీటిలో నీళ్లు కనుక మనము వదిలితే డ్రిప్స్ ద్వారా మనకు పత్తి అనేది చాలా బాగుంటుంది.